దాన్ని చేరుకోవడానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కర్నూలు వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి ఈ దివ్యక్షేత్రాన్ని సులభంగా చేరుకోవచ్చు. యాగంటి దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర దృశ్య కావ్యాలను ఆవిష్కరిస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, పచ్చని పంట పొలాలు, కొండలు, కోనలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తాయి. యాగంటి దివ్యక్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం గల ఈ క్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామివార్ల ఆలయాన్ని చోళులు, పల్లవులు నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఆయా రాజులు అసంపూర్తిగా ఉంచిన కట్టడాలు, నిర్మాణాలను హరిహర రాయలు, బొక్కరాయలు పూర్తి చేశారని శాసనాల ద్వారా తెలుస్తోంది. సుందరమైన ప్రకృతి దృశ్యాల నడుమ మానసిక ప్రశాంతతకు వేదికలా ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులకు ముందుగా ఆలయ ముఖద్వారం దర్శనమిస్తుంది. ప్రధాన ద్వారాన్ని దాటి ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు విశాలమైన ప్రాంగణంలో పెద్ద కోనేరు ఒకటి దర్శనమిస్తుంది. యాగంటికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ కోనేరులో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఎక్కడో కొండల్లో సహజ సిద్ధంగా ఏర్పడ్డ నీటి బుగ్గ నుంచి వచ్చే నీరు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉందని చెబుతారు. విశాలమైన ఆవరణ కలిగి ఉన్న ఈ కోనేరు చుట్టూ ప్రాకార కుడ్యం, ఈ కుడ్యాన్ని కలుపుతూ నలువైపులా గోపుర ద్వారాలు నిర్మించబడ్డాయి. ప్రాకార కుడ్యం పైభాగంలో శాల అలంకరణలు భక్తులకు మనోహరంగా దర్శనమిస్తాయి. ఈ ప్రాకార కుడ్యాన్ని ఆనుకుని లోపలి వైపు 52 రాతి స్తంభాలతో కూడిన సాలు మండపం ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. కోనేటి మధ్యభాగంలో 4 స్తంభాలతో కూడిన మండపం ఒకటి నిర్మింపబడింది. అందులో నందీశ్వరుని శిలారూపం భక్తులకు దర్శనమిస్తుంది. అలాగే కోనేటి నీరు నిల్వ ఉండే గోడలకు లోపలి వైపున అనేక శిల్పాలు భక్తులకు దర్శనమిస్తాయి. విజయనగర శైలిని పోలిన ఈ శిల్పాలలో ఉమామహేశ్వరమూర్తి, నందీశ్వరమూర్తి, శివతాండవం, కిరాతార్జునీయం, శ్రీకాళహస్తి మహత్యం, వీరభద్రమూర్తి, శ్రీమహావిష్ణువు, నారసింహుడు, లక్ష్మీనారాయణులు తదితర మనోహర శిల్పరాజాలు భక్తులకు దర్శనమిచ్చి మైమరిపిస్తాయి.